Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. కేంద్రం నుంచి ఏకంగా ఏపీలో ప్రాజెక్టుల కోసం 4,977 కోట్ల మేర నిధులు కేటాయించింది. ఏపీలో 85 రహదారి ప్రాజెక్టులకు ఈ మొత్తం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్లో కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ మొత్తం కేటాయింపులు చేసింది. ఏపీలో మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన సమయంలోనూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటన వేళ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందించారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈ మేరకు ఏపీకి 85 రహదారి ప్రాజెక్టులకు ఈ మొత్తం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్తగా చేపట్టే 85 జాతీయ రహదారులు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కేంద్రం 4,977 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుల క్రింద కేంద్రం 2022 మార్చి వరకు 5,98.98 కోట్లు ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4,977.28 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొంది. ఇందులో ఆధునికీకరణ, మరమ్మతులు, విస్తరణ పనులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మాలకొండ నుంచి సింగరాయికొండ వరకు ఉన్న జాతీయ రహదారి 167B ఆధునికీకరణకు 120.88 కోట్లు, నాగార్జునసాగర్ డ్యాం నుంచి దావులపల్లి సెక్షన్లో జాతీయ రహదారి 565కు 146.31 కోట్లు కేటాయించారు. దుత్తలూరు నుంచి కావలి మధ్యలో ఉన్న NH 167BGకి 144.35 కోట్లు మంజూరు చేశారు. రాయచోటి నుంచి వేంపల్లి వరకు NH 440 విస్తరణకు 143.36 కోట్లు మంజూరు చేసింది. గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ, భీమవరం మధ్య 2 ROBల నిర్మాణం, గుడివాడ బైపాస్ మరమ్మతులకు 100.22 కోట్లు ఇచ్చారు. తాడిపత్రి, ముద్దునూరు మధ్య NH 67ని 4 లేన్లుగా విస్తరించడానికి 300.40 కోట్లు, ముదిగుబ్బ, పుట్టపర్తి మధ్య NH 342కు 100.72 కోట్లు, స్వామియాజులపల్లి, డోన్ మధ్య NH 340B ఆధునికీకరణ పనులు చేపట్టడానికి 180.73 కోట్లు, సీతారామపురం, దత్తలూరు మధ్య NH 167BG విస్తరణకు 120.07 కోట్లు, పుట్టపర్తి, కోడూరు సెక్షన్లో NH 342 విస్తరణకు 300 కోట్లు, నంద్యాల, కర్నూలు, కడప సరిహద్దుల్లో ఉన్న NH 167K సెక్షన్ ఆధునికీకరణకు 200 కోట్లను ప్రతిపాదించారు. ఇవన్నీ 2023-24 వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించడం ద్వారా పనులు కూడా వేగంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ తాజా కేటాయింపులు ఆసక్తికరంగా మారాయి.